తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే బీజేపీని గెలిపించాలని భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి కోరారు. భువనగిరి పట్టణంలో గూడూరు నారాయణ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. నారాయణ రెడ్డి ప్రచారానికి స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పాలనలో రాష్టం అప్పుల పాలైంది అన్నారు. బీజేపీ గెలిస్తే బీసీ నేత సీఎం అవుతారని గూడూరు నారాయణ రెడ్డి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని నారాయణ రెడ్డి కోరారు. ఎందుకంటే ఇంత కటుగా మాట్లాడి ఇంత ధైర్యంగా వీరునిగా శివాజీ లెక్క రాణా ప్రతాప్ లెక్క పోరాడే మనస్తత్వం నాది. ఎవ్వరికి నేను భయపడ, ముఖ్యమంత్రి లెవెల్ లో కూడా ప్రధానమంత్రి లెవెల్ లో కూడా నేను పోయి నేను నిధులు తీసుకురాగలుగుతా, నేను ఆపించగలుగుతా, ఏది మంచిదో అదే చేయించగలుగుతా, ఏది మనకు నష్టమో అది దాన్ని దూరం పంపించగలుగుతా అనేది నా పూర్తి నమ్మకం ఉన్నది. ఇదే కాదు అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెలారా, ఈ ప్రాంతంలో అంటే మీకంటే అవసరం లేదు, మీరు మెయిన్ రోడ్డు మీద ఉన్నారు. ప్రతి మండలానికి రెండు బస్సులు నేను కొనియబోతున్నా, ఎందుకంటే చాలా మంది ఈ లోపల గ్రామాల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ బస్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది నా సొంత నిధులతో మనిస్తా. అక్కడ మూసీ నది మీద రుద్రల్ని దగ్గర, జంపెల్ని దగ్గర, సంఘం దగ్గర బ్రిడ్జిలు కూడా నేను కట్టిస్తా. ఇదే కాదు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీసీ ముఖ్యమంత్రి, ఈ గ్రామంలో 58% మంది ఇవాళ బీసీలు ఉన్నారు. కర్ణాకర్ 58% ఇవాళ బీసీలు ఉన్నారు మన రాష్ట్రంలో, ఈ గ్రామంలో కూడా. మరి మీ బీసీ ముఖ్యమంత్రి కూడా రాబోతున్నాడు, అది కూడా ఈటల రాజేందర లేక బండి సంజయ, ఈ ఇద్దరికి ఎవరైనా ఒక రైతు. ఎందుకంటే వివిధ పార్టీలలో వచ్చి ఏదో డబ్బులు ఇస్తారు, మంది ఇస్తారు, బిర్యానీ పెడతారు, చికెన్ పంపిస్తారు, మటన్ పంపిస్తారు, ఇంకేదో చేస్తారు. ఇది కాదు మీ జీవితంలో. ఈ 30వ తారీఖున చీకటి నింపుకుంటారా, వచ్చి 5 సంవత్సరాల కోసం వెలుగు నింపుకుంటారా అనేది ఆ పండుగ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కొంబో అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలోని పలు వార్డుల్లో అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనిల్ ప్రచారానికి స్థానికంగా అపూర్వ స్పందన లభిస్తోంది. ఇంటింటికి కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీంలను అనిల్ వివరించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని అనిల్ ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని అనిల్ కోరారు. Yeah.